வந்தே சங்கு உமாபதிம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசுநாம்பதிம் வந்தே சூரிய சிசாங்க வந்தினேனம் வந்தே முகுந்த பிரியம் வந்தே பக்தஜனா ஸ்ரயஞ்ச வரதம் வந்தே சிவம் சங்கரம். பத்மபுராணம் அஷ்டாதச புராணங்களில் அதிபெத்த புராணம் பத்மபுராணம். ఈ యొక్క పద్మపురాణం 85,000 శ్లోకాలతోటి 6 ఖండాలతోటి ఈ యొక్క పద్మపురాణం పొందుపరచబడ్డది. ఈ యొక్క పద్మపురాణం విన్నవారు జన్మ జన్మ పాపాల నుంచి విముక్తి పొంది అపారమైన ధనప్రాప్తి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని ఈ యొక్క పద్మపురాణం తెలుపుతున్నది. ఈ యొక్క పద్మపురాణం సాక్షాత్తు వేదవ్యాసం ద్వారా రచించబడి సూత మహాముని ద్వారా మునుల ద్వారా ఈరోజు కలియుగంలో మనం ఈ యొక్క పద్మపురాణం వింటాం. ఇంతకుముందు నేను 21 ఎపిసోడ్ చెప్పినా, ఇది 22 ఎపిసోడ్ పద్మపురాణం. ఈ యొక్క 21 ఎపిసోడ్లో నారద మహర్షి అతని మహతి అనే వీణ ఒక కన్యగా మారి, మాయా అనే కన్యగా మారి, సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఈ యొక్క మహతి అనే వీణను కన్యగా మార్చేసి ఈ యొక్క నారదునికి జ్ఞానం కలిగేటట్టు, ఈ మాయ మోహమాయ నుంచి బయటపడేటట్టు చేయాలని చెప్పి ఈ యొక్క కన్యను మహతి అనే వీణను కన్యగా మార్చేసి, మాయా ఒక కన్యగా మార్చి, ఆ పార్వతి పరమేశ్వరుడు కోయ దంపతులుగా వచ్చి ఈ యొక్క నారదునికి బుద్ధి చెప్తారు. అయితే ఈ యొక్క ఈ మాయగా ఉన్న ఈ యొక్క కన్య పిల్లలు 8 పిల్లలతోటి ఈ యొక్క అగ్నిలో దగ్ధమైపోయంగానే ఈ నారదుడు ఆహాకారాలు చేసి, నా భార్య నా పిల్లలు అని చెప్పి ఆహాకారాలు చేస్తుండగా అప్పుడు అక్కడ ఉన్న ఒక ఋషులు అందరు కలిసి, నాయన నీ యొక్క భార్య పిల్లలందరూ ఈ యొక్క అగ్నిలో చిక్కుపోయి పిండాలుగా మారిపోయి వాళ్ళ దగ్ధమైపోయారు, ఇక దుఃఖించకు, నువ్వు పోయి చెరువులో పోయి ఆ నదిలో పోయి ఆ తిరోధకాలు ఇచ్చేస్తే వాళ్ళకు ఇచ్చేస్తే నీ యొక్క ఈ దీని నుంచి బయటపడతావు అనగానే అప్పుడు పోయి అలాగనే అంటారా అండి దుఃఖించుకుంటూ ఏడుస్తాడు. భార్య పిల్లలు నా మాయా అని ఏడుస్తాడు. ఆ ఏడ్చుకుంటానే పోయి ఆ ఒక నదిలో స్నానం చేసి ఆ తిరోధకాలు ఇచ్చేసి 3 మునకలు వేసి లేచేసరికి ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడు ఎదురుగా వీణ మాతైన వీణను ఆ తులసిదండ ఒక పూలదండ పట్టుకొని ఎదురుంటాడు. శ్రీకృష్ణ ఏమైంది, ఇప్పటివరకు ఏమైంది, ఏం జరిగింది, నా ఒక ఆత్మ ఆర్తికి గురైంది స్వామి, ఏం జరిగింది ఏంది అనేసరికి ఇది నా మాయ, ఈ జగత్తు మొత్తం నా మాయతో నడుస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ దండాను ఈ యొక్క మాతి వీణను ఎప్పుడైతే విష్ణుమూర్తి ఈ యొక్క దండాను ఈ యొక్క వీణను ఇచ్చినప్పుడే చెప్తాడు, ఈ నువ్వు ఇది ఎప్పుడైతే కోల్పోతావో నువ్వు మాయకు గురైపోయి భయంకరమైన మాయలు పడిపోతావో నీకు మహిమలన్నీ పోతాయని చెప్తాడు. ఎప్పుడైతే అన్న తర్వాత ఈ 3 మునకలు వేసి బయటకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణ నేను ఆర్తిక గురు అయిన స్వామి, ఏమైంది అనేసరికి ఇప్పుడు ఏదో కల వచ్చినట్టుంది అనేసరికి ఇదంతా నా మాయ నువ్వు ఇట్రా అని చెప్పి అవన్నీ ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క మాయ ఏమవుతుందంటే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధామం అయిపోయిన తర్వాత ఈ యొక్క జగత్తు మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ మాయతోటి ఈ యొక్క జగత్తు నడుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడి విష్ణుమూర్తి మాయ ద్వారా, ఈశ్వరుని మాయ ద్వారా నడుస్తుంది ఈ జగత్తు మొత్తం. బల ద్రాకుష్టాయ మహామోహాయ ప్రయత్తి, ఈ యొక్క మాయ జగత్తు మొత్తం మాయ తోటి కమ్మబడి ఉన్నది. ఎంతటి విద్యావంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత బల సంపూర్ణుడైనా ఈ మోహమాయలు పడిపో ఈ జగత్తునున్న శివమాయ విష్ణుమాయలు పడిపోవాల్సిందే, ఇది తిరుగులేదు. ఈ యొక్క మాయ నుంచి నేను గొప్పవాడిని, నేను అంత గొప్పవాడలేదు, నేను జ్ఞానవంతుడిని, నేను పండితుడిని, నేను అది, నేను ఇంత చదివినాను అంత చదివినా అంత ఈ యొక్క మోహమాయల జగత్తులో ఉన్న శివమాయ విష్ణుమాయలు పడిపోవాల్సిందే. ఈ జగత్తు మొత్తం శ్రీకృష్ణ భగవానుడి చేత ఇది రమించబడి ఈ యొక్క మాయలు పడిపోతాడు. బలంగా ఈ యొక్క మాయ బలంగా సంసారంలో గుంజిపారేస్తుంది. గుంజిపారేసి వస్తువుల మీద, ధనం మీద, భార్య పిల్లల మీద బంధంలో పడేసి ఈ కలియుగ కూరల్లో తీసుకుపోతుంది. ఈ యొక్క ఈ మాయ భయంకరమైన జ్ఞానిని కూడా అజ్ఞానం చేసేస్తుంది. మాయ ఈ సంసార బంధాన్ని లాగి పారేస్తుంది. ఏదైతే మనకు అయస్కాంతం ఎట్లా గుంజుతుందో, ఈ అయస్కాంతం పెడితే ఇనువుని ఎట్లా కూర్చుంటుందో ఆ విధంగా ఈ యొక్క మాయ ఈ యొక్క సంసారం అనే జగత్తును, సంసారం అనే దాన్ని మోహమాయాలని మానవుని గుంజిపారేస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఏదైతే ఈ యొక్క నారదుని కూడా మాయ అలాగే గుంజేసింది. ఏ పండితుడైనా, ఏ జ్ఞానవంతుడైనా, ఏ యొక్క వేదాలు యజ్ఞ అన్నీ చేసినా అనగానే ఈ యొక్క మాయ క్షణక్షణ మాయ గుంజిపారేస్తుంటుంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు నారదునికి చెప్తాడు. నిరంతరము జగత్తు శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క మాయ ద్వారా నడిపిస్తుంటాడు. ఈ యొక్క జగత్తు మొత్తం అనువనున్న ఆ పరమేశ్వరుని యొక్క మాయ ద్వారా పొందు నిరంతరము రమించబడుతుంది. ఏదైతే ఈ మాయ నుంచి బయటపడాలంటే ఈ సర్వం నువ్వే అని శ్రీకృష్ణ పాదాలు పట్టుకుంటే ఈ మాయ నుంచి బయటపడచ్చని పద్మపురాణం చెప్తుంది. శ్రీకృష్ణ జగద్గురు అని ఈ యొక్క
పద్మపురాణం తెలుపుతున్నది. గురువు గారు ఈ కలియుగంలో అయితే భయంకర బుద్ధిగా మానవుడు భయంకర దేహభ్రాంతి చెంది మోహమాయలు పడిపోయి ధనమే సంపన్నం అనుకుని ధనంతో ఈ ధనవంతునికే జయగుట్టుడు మొదలు పెడతాడు. ఈ యొక్క మోహమాయలు పడిపోయి ఈ యొక్క మాయ నుంచి బయటపడాలంటే గురువు, ఈ కలియుగంలో అయితే గురువు పాదాలు పట్టుకుంటే, గురువు అంటే పౌరాణికుడు అంటే ఈ యొక్క పురాణాలు చెప్పే పౌరాణికుడు, సిద్ధ గురువులు ఎవరైతే ఉంటారో, ఈ వేదాలు పురాణాలు చెప్పే గురువులు ఎవరైతే ఉంటారు, జ్ఞానవంతుడైన గురువు జ్ఞానవంతుడైన ఈ పౌరాణికుడు ఎవరైతే ఉంటే వాళ్ళ పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానవంతుడు ఈ మోహమాయ నుంచి బయటపడిపోయి ఈ కలియుగం నుంచి ఈ కలియుగంలో ఉన్న మాయ నుంచి ఈ జగత్తు మొత్తం మాయతో రమించబడుతుంది కాబట్టి ఈ మాయ నుంచి బయటపడాలంటే జగద్గురువు శ్రీకృష్ణుని పాదాలని పట్టుకోవాలి, శివుని పాదాలని పట్టుకోవాలి. ఈ శ్రీకృష్ణుని శివ పాదాలు విష్ణుమూర్తి పాదాలు శివుని పాదాలు పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. మోహమాయతుడి జగత్తు మొత్తం మాయతో ఉన్నది కాబట్టి ఈ కలియుగంలో గురువుని పాదాలు పట్టుకుంటే బయటపడిపోయి ఈ యొక్క ఈ జగత్తు ఈ మాయ నుంచి బంధాల నుంచి బయటపడిపోయి ఈ నరకలోకం స్వర్గలోకం నుంచి బయటపడిపోయి ఆ పరమాత్మను చేరుకోగలుగుతాం. పరమాత్మ నుంచి ఎన్నో వేల సంవత్సరాల ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి బయటపడి పరమాత్మ నుంచి ఆత్మ విడిపోయి జీవాత్మలు విడిపోయి మనం ఈ యొక్క జగత్తులో తిరుగుతున్నాం. ఈ చక్రబంధంలో పడిపోవడం, పెళ్లి కుక్క నక్క అన్ని జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాం, వచ్చుకుంటా మానవ జన్మ అయితే మానవ జన్మ పాపకర్మాలు చేసుకుని మళ్ళీ చక్రబంధాలు పడిపోవడం. ఈ జీవాత్మ విడిపోయింది పరమాత్మ కాబట్టి మన లక్ష్యం ఏంటంటే పరమాత్మను కలవడే. ఈ జగత్తు అంతా మోహమాయతో బంధించబడ్డది కాబట్టి గురువును పట్టుకుంటే ఈ యొక్క ఈ మాయ నుంచి బయటపడిపోయి ఆ పరమాత్మ ఎప్పుడు మన లక్ష్యం ఏంటంటే పరమాత్మ చేరుకోవడం, పరమాత్మ అంటే ఈశ్వరుని చేరుకోవడమే మన ఇది మన లక్ష్యం. ఇది ఇక్కడి నుంచి అయితే ఇది ఈ విషయాన్ని నారదుని విషయము ఈ విషయాన్ని అంతా చెప్పేది ఎవరంటే ఆ చెట్టు మనం మర్చిపోదు, ఆ చెట్టు మీద ఉన్న పక్షులు మగ పక్షి వృద్ధ పక్షి ఆడపక్షికి చెప్తున్నది కథ. కింద ఆ చెట్టు కింద ఆ వటవృక్షం కింద ఉన్న చమణ మహర్షి వింటుంటాడు, అహో ఎంత జ్ఞానవంతులు ఈ పక్షులని. ఈ చమణ మహర్షి ఆశ్చర్య చిగుతుడు అయిపోతాడు, చిగుతుడు ఎంత జ్ఞానవంతులు ఈ పక్షులు పూర్వము ఈ పక్షులు అనుకుంటాడు. ఈ చమణ మహర్షి పూర్వం ఈ పౌరాణికుడు ఉండొచ్చు, లేకపోతే ఈ గురువు ఉండొచ్చు, వేదాలు పండితుడు వేదాలు ఉపనిషత్తు తెలిసినతను ఉండొచ్చు. ఈ పక్షిగా ఏదో పాపం వల్ల ఈ పక్షి జన్మెత్తిందేమో అనుకుని జ్ఞానవంతమైన పక్షులు ఇవి అని చెప్పి ఇంకేం చెప్పుకుంటే విందామని చెప్పి ఆ చెట్టు కింద కూర్చుంటాడు ఈ చమణ మహర్షి. ఆ టైంకి కరెక్ట్ 12:30 తీర్థయాత్రలు చేసుకుని వచ్చి వాళ్ళ పుత్రుడు అంటే ఈ యొక్క పక్షుల యొక్క 4 పక్షులు తీర్థయాత్రలు పోతాయని చెప్తారు కదా, అప్పటికి ఈ యొక్క కథ అయిపోతుంది. కథ అయిపోయిన తర్వాత ఇది నారదు నాకు చెప్పిండని ఈ యొక్క ఆడపక్షికి ఈ యొక్క వృద్ధ పక్షి మగ పక్షి చెప్తుంది. అప్పటికే కరెక్ట్ ఆ తీర్థయాత్రలు చేసుకుని వచ్చిన 4 పక్షులు కరెక్ట్ ఆ చెట్టు మీదకి వచ్చేస్తాయి, ఆ వటవృక్షం మీదకి. ఆ వటము వృక్షం మీద ఉన్న వృద్ధ పక్షుల తల్లిదండ్రుల దగ్గరికి ఈ 4 పక్షులు కరెక్ట్ చేరుకొని అక్కడ నిలబడి ఆ కుంభం మీద నిలబడి ఆహ్లాదం కలిగిస్తే ఆ రెక్కలతోటి తల్లిదండ్రులకు ఇద్దరు వృద్ధ పక్షులకు ఆహ్లాదం కలిగిస్తే ఈ 4 పక్షులు కలిగించిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులు నమస్కారం పెడితే ఈ 4 మహాసంస్కారవంతమైన పక్షులు ఇవి నమస్కారం పెడతాయి. నమస్కారం అంటే మనమైతే చేతులు జోడించి లేకపోతే పాదాలపైన ముక్తంగాను అదే మానవుడైతే, అదే పక్షులు అయితే అవి సంస్కారవంతమైనవి కాబట్టి వేదాలు పురాణాలు తెలిసినవి కాబట్టి అవి మూతుంటుంది కదా ఆ మూతుడి టిక్కన కుంభం మీద కొడతాయి, కొట్టి నమస్కరిస్తే తల్లిదండ్రులకు నమస్కరించి అప్పుడు ఈ తండ్రి అంటాడు ఇవి ఏ 4 పక్షులు తీర్థయాత్ర చేసుకుని వచ్చి పండ్లు ఫలాలు ఈ యొక్క ద్రాక్ష పళ్ళు ఇవన్నీ రేగు పళ్ళన్నీ పట్టుకొస్తాయి తల్లిదండ్రులకు. పట్టుకొచ్చిన తర్వాత తండ్రి ఇవి స్వీకరించండి అని ఈ 4 పక్షులు ఇవ్వగానే ఈ 4 పక్షులకు ఉన్న ఈ యొక్క వృద్ధ పక్షులు ఏమంటాయంటే తల్లిదండ్రులు ఏమంటే నాయన కింద ఈ వీళ్ళు ఈ 4 పక్షుల పేర్లు ఏంటంటే ఉజ్వలుడు సజ్వలుడు విజ్వలుడు కపింజలుడు. ఈ 4 పక్షులు తీర్థయాత్ర చేసుకుని వచ్చి తీర్థయాత్రని దర్శనం చేసుకుని వచ్చి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఈ యొక్క రకరకాల పండ్లు తీసుకొచ్చి ఇస్తాయి. ఇచ్చేసరికి అవంటే ఆ వృద్ధ పక్షులు అంటే తల్లిదండ్రులు అంటే నాయన కింద మన చెట్టు కింద ఒక అతిథి ఉన్నాడు, అతనికి ఎప్పటి నుంచో ఇక్కడ పడుకున్నాడు, అతనికి ఈ పండ్లు అతిథికి మనం ఇవ్వాలి కాబట్టి అతిథికి సత్కారం చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ పండ్లు అతనికి ఇవి ఇచ్చిరన్నానే ఆ పక్షులు 4 పక్షులు పోయి ఆ ఒక పండితుడైన చమణ మహర్షికి అని ఓహో ఏం సంస్కారం ఏమి మర్యాద వీటికి ఏ పూర్వజన్మల ఏ పౌరాణికులు ఏ గురువులు అయి ఉంటాయని చెప్పి ఏ బ్రాహ్మణుడు ఏ పండితుడై ఉంటాయని పొంగిపోతాడు ఈ చమణ మహర్షి. ఆ పక్షులు మళ్ళీ పైకి వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోయి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని తండ్రి అడుగుతాడు ఉజ్వల ఫస్ట్ ఉజ్వలుడు పెద్దోడు కాబట్టి ఉజ్వలుడిని ఆ పక్షి అడుగుతాడు నువ్వు ఎక్కడెక్కడ తీర్థయాత్ర చేసినావు
ఏ పుణ్యక్షేత్రాలు చూసినా వాటి గురించి చెప్పు నాయన అని చెప్పి మొదటి కొడుకు అయినా ప్రథమ పుత్రుడైనా ఉజ్వల అనే పక్షికి అడుగుతాడు. పక్షుడు అనే ఆ పక్షికి అడిగేసరికి ఆ ఉజ్వలుడు అని ఎందుకు పేరు పెడతాడంటే అతను రెక్కల ద్వారా అతను మొత్తం ఉజ్వల అంటే కాంతివంతం ఉంటుంది. వీళ్ళు ఉదయం తెల్లారి 3 నుంచి 4 చీకటితోటి ఉదయం 3 నుంచి 4 ప్రాంతంలో అవి రుబ్బుమని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ద్వీపాలు అంటే ద్వీపాలు ఖండాలు దాటిపోతాయి. అంత స్పీడ్ పోతాయి, గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ వేగంతో పోతాయి ఈ పక్షులు, ఈ 4 పక్షులు. ఆ పోతూ పోతుంటే ఆ పక్షులకు ఈ యొక్క ఉజ్వల అనే మొదటి కొడుకైన ఉజ్వల పక్షికి 1 కిలోమీటర్ వరకు కాంతి వస్తుంది. ఆ కాంతి ఏంటంటే కిలోమీటర్ వరకు వీస్తుంది. ఆ కాంతి ద్వారా వెళ్ళిపోతాయి అవి లక్ష ద్వీపాలు ద్వీపాలు దాటి నవద్వీపాలు మనకు ఈ నవద్వీపాలు మనకు తెలిసిన విషయం నవద్వీపాలు అయితే ఈ యొక్క మన మన ద్వీపం భారతదేశంలో ఉన్న ద్వీపం ఏంటంటే జంబూ ద్వీపం అన్నది. మన జంబూ ద్వీపము ఈ యొక్క పక్షి మొదటి పక్షి ఉజ్వలుని అడుగు మొదటి కొడుకుని అడుగుతాడు కాబట్టి ఉజ్వలుని అడుగుతాడు కాబట్టి పక్షిని అడుగుతాడు కాబట్టి అతను కొడుకు ఫస్ట్ కొడుకుని మొదటి కొడుకుని అడుగుతాడు కాబట్టి చెప్పి అడుగుతాడు నాయన నువ్వు ఏ తీర్థయాత్రలు చేసినావు ఎక్కడెక్కడ పోయినావు ఏ క్షేత్రాలు దర్శనం చేసినావు అని ఈ పక్షికి అడుగుతాడు. అనగానే ఈ పక్షి తెల్లారి 3 గంటలు ఈ 4 పక్షులు ఎన్ని గంటలకు పోతాయి తెల్లారి 3 నుంచి 4 ప్రాంతంలో ఇవి రిబూమ్ అనిపోతాయి. 150 కిలోమీటర్ సెకండ్కు 150 కిలోమీటర్ వేగంతో పోతుంటాయి. పోయి తెల్లారి పోయి మళ్ళీ మధ్యాహ్నం 12:30 1 గంటలకు చేరుకుంటాయి మళ్ళీ ఈ గుడికి. ఎక్కడ భారతదేశం జంబూ ద్వీపం, ఎక్కడ నర్మదా నది, ఎక్కడ లక్షద్వీపం. లక్షద్వీపంకి వెళ్ళిపోతుంది ఈ యొక్క ఉజ్వలుడు అనే పక్షి. గంటకు సెకండ్గా 120 కిలోమీటర్ వేగంతో బయలుదేరుతుంది అది. ఈ లక్షద్వీపం చేరుకుంటుంది. లక్షద్వీపం అంటే ఈరోజు మనకు లక్షద్వీపం అని లక్షద్వీపం అంటారు. ఇది లక్షద్వీపం ఈరోజు లక్షద్వీపం అంటారు. అది న్యూజిలాండ్ ఉన్నది ఆ ప్రాంతానికి లక్షద్వీపం ప్రాంతానికి వెళ్తుంది. ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే భారతదేశం జంబూ ద్వీపం, న్యూజిలాండ్ లక్షద్వీపం, ఆస్ట్రేలియా కూడా లక్షద్వీపం కిందకి వస్తుంది. తర్వాత అమెరికా సాల్మలీ ద్వీపం మొత్తం నవద్వీపాలు ఉన్నాయి. అక్కడికి ఈ యొక్క ఉజ్వలుడు అనే పక్షి ఈ లక్షద్వీపం అంటే లక్షద్వీపంకి వెళ్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం జనరల్ అయితే మనం ఏదైతే సంకల్పం చెప్పుకుంటే జంబూ ద్వీపే భరత వర్షే భరత గండే అని చెప్పుకుంటాం కదా. అదేవిధంగా మనం న్యూజిలాండ్ పోతే లక్షద్వీపం అని చెప్పుకోవాలి, లక్షద్వీపే అని చెప్పుకోవాలి. అదే అమెరికా అయితే సాల్మలీ ద్వీపం అని చెప్పుకోవాలి, చెప్పుకొని సంకల్పంలో చెప్పుకోవాలి. అక్కడ ఉంటే అక్కడ ఉన్న భారతీయులు ఉన్న సంకల్పం చెప్పుకొని మనం పూజలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క పక్షి వేగంతో 120 నుంచి 150 కిలోమీటర్ వేగంతో పోయి ఆ ఒక లక్షద్వీపం చేరుకుంటుంది. చేరుకొని ఆ తండ్రి అని చెప్తుంటుంది ఈ పక్షి తండ్రికి తల్లిదండ్రులు చెప్తుంటారు, వృద్ధ పక్షులు చెప్తుంటుంది తండ్రి. మనం జనరల్గా ఈ మానవులు కళ్ళతో చూసేది కాదు అది, అది అద్భుతమైనది. స్వయంగా వెళ్ళి చూసేది ఆ లక్షద్వీపం, అంత అద్భుతంగా ఉంటుంది ఆ లక్షద్వీపం. ఆ లక్షద్వీపాన్ని చేరుకున్నాను నేను. చేరుకున్న తర్వాత అక్కడ కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ ఉన్న లక్షద్వీపం ఏంటంటే అక్కడ పూర్వము ఆ లక్షద్వీపం మనం అక్కడికి వెళ్ళి శ్వాస మనం స్వయంగా మనం వెళ్ళి చూస్తేనే దాని అద్భుతం మన ఆనంద దాని అందాన్ని చూడగలుగుతాం అని ఈ యొక్క పక్షి ఈ యొక్క ఉజ్వలుడు చెప్తుంటాడు. చెప్తుండగా ఈ యొక్క ఏదైతే లక్షద్వీపం అంటే లక్షద్వీపం పూర్వము ఈ యొక్క లక్షద్వీపం దివోదాసుడు అనే ఒక రాజు ఈ యొక్క లక్షద్వీపాన్ని ఏల్తాడు అంటే రాజ్యాన్ని ఏల్తాడు. ఆ లక్షద్వీపాన్ని ఇక దివోదాసుడు అనే రాజు ఏల్తుంటాడు. ఆ రాజుకి ఒక సుందరమైన అతి సుందరమైన భార్య ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు ఒక పాప అంటే పుత్రిక పుడుతుంది. ఆ పుత్రిక పేరు దివ్య అని పెడతారు. కాలానుగుణంగా ఆమెకు ముందు ఏదైతే మంచిగా పెంచుతారో అతన్ని ఆ పాపను మంచిగా ఏదైతే అల్లారు ముద్దుగా పెంచుతారో ఆ పాప పేరు దివ్యాదేవి. దివ్యాదేవి అని నామకరణం చేస్తారు. ఇద్దరు ఈ యొక్క లక్షద్వీపానికి ఈ రాజ్యానికి ఈ మొత్తం ఈ లక్షద్వీపం మొత్తానికి రాజుగా ఈ యొక్క రాజు వెళ్తాడు. దివోదాసుడు అనే రాజు వెళ్తాడు. ఇతనికి ఒక భార్య ఉంటుంది, సుందరమైన భార్య ఉంటుంది. వారిద్దరికి ఒక పాప పుడుతుంది. ఆ పాప పేరు దివ్యాదేవి. ఆ దివ్యాదేవి 16 సంవత్సరాలు రాగానే యవన వయసుకు వచ్చేసరికి ప్రపంచం మొత్తం అన్ని రాజ్యాలలో ఉన్న రాజులకు చిత్రపటాలన్నీ తెప్పిస్తాడు. నా బిడ్డకు పెళ్లి చేయాలి, నా బిడ్డను పెళ్లి చేసి నేను కన్యాదానం చేయాలని అనుకుంటాడు. ఈయన ఉన్న సంపద ఏ రాజుకు ఉండదు. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న అందరు రాజులు కానీ ఈయన సంపన్నుడైన రాజు ఇతను ఈ యొక్క దివోదాసుడు. అయితే ఈ యొక్క ఈ కథ చెప్తారు అక్కడ వింటుంది. అక్కడ పోయి ఈ పక్షి ఈ యొక్క ఉజ్వలడ పక్షాన్ని ఆ ఒక కొన్ని పక్షుల ద్వారా అక్కడ వింటుంది, అక్కడ ఉన్న ప్రజల ద్వారా అనుకుంటుంటే ఆ చెట్టు మీద కూర్చొని ఈ యొక్క లక్షద్వీపం ఉన్న రాజు కథ వింటుంది. ఈ కథ గొప్పగా చెప్పుకుంటుడు. ప్రతి గ్రామంలో ఈ యొక్క రాజు గురించి గొప్ప చెప్పుకుంటుడు. ఆ కథ విని వస్తుంది ఈ యొక్క ఉజ్వల అనే పక్షి. ఈ పక్షి విని వస్తుంది.
అయితే ఈ కథ తల్లిదండ్రులకు చెప్తుంటుంది. అయితే ఈ యొక్క కూతురు అయితే ఆ రాజు యొక్క దివ్యాదేవి గురించి ఈ యొక్క రాజు ఏం చేస్తాడంటే అన్ని రాజ్యంలో రాజులకు రాజులు ఉన్న చిత్రపటాలను తెప్పిమని చెప్పి రాజ్యంలో వీళ్ళకు సైనాధిపతులు వీళ్ళందరికీ అప్పచెప్తుంటారు. పండితులకు రాజు అందరికీ చెప్పగానే వీళ్ళందరూ పోయి ఈ ప్రపంచంలో దేశాలు ఉన్న రాజుల యువరాజుల అందరి పటాలన్నీ చిత్రపటాలన్నీ సేకరించి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఆ అన్ని దేశాలను చూసిన తర్వాత ఒక రూపదేశం సంబంధించిన ఒక రాజు చిత్రసేనుడు అనే రాజు పటాన్ని అతని ఆయన రూపాన్ని మెచ్చుతాడు రాజు. ఇతను ఈ యొక్క దివోదాసుడు మెచ్చి బిడ్డకు చూపిస్తాడు, దివ్యాదేవికి చూపిస్తారు. ఆ దివ్యాదేవి కూడా ఆ అందరి రాజుల పటాలు చూసి ఈ యొక్క రూపదేశస్థుడైన రాజు పటం చూసి ముగ్ధుడైపోతుంది. అంత అందంగా ఉంటాడు ఈ యొక్క చిత్రసేనుడు. ఈ చిత్రసేనుడు ఆ రూపదేశానికి రాజు, అతని యువరాజు. అతని రాజుని ఆ ఒక చిత్రపటాన్ని చూసి ముగ్ధుడైపోయి తండ్రి నేను ఇతన్ని చేసుకుంటానే ఆ ఒక దివ్యాదేవి చెప్తుంది, కూతురు చెప్తుంది. చెప్పేసరికి సరే నా కూతురు ఇష్టపడదు కదా అని చెప్పి ఆ ఒక రాజుని ఆహ్వానిస్తాడు. రమ్మని ఆహ్వానించి ఆ యువరాజు దగ్గర మాట్లాడి నా బిడ్డని ఇస్తానేసరికి ఆయన ఎగిరి గంతులేస్తాడు. ఈ యొక్క పెద్ద రాజ్యమైన ఈ యొక్క ఈ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యం అది లక్షద్వీపంలో ఆ కాలంలో పెద్ద రాజ్యం అది. అతనంత సంపన్నుడు ప్రపంచ దేశాల మొత్తం తెలుస్తుంది. అతని బిడ్డని ఇస్తున్నాడంటే ఎగిరి గంతేసి నేను నీ బిడ్డను చేసుకుంటా అని చెప్పి ఒప్పుకుంటాడు ఈ యొక్క చిత్రసేనుడు. ఒప్పుకున్న తర్వాత అక్కడి నుంచి పెళ్లి ముహూర్తం ఒక మంచి ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం పండితులు అనేకమైన పండితులు పిలిపించి మంచి ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తానికి ఈ యొక్క వాళ్ళ తల్లిదండ్రులతోటి ఈ యువరాజు ఈ యొక్క లక్షద్వీపానికి వస్తారు. లక్షద్వీపానికి వచ్చేటప్పుడు ఆ లక్షద్వీపంలో ఇప్పుడు మనం పెళ్లి పందిరి ఎట్టేస్తాం, తాటాకు పందిరులు వేసి ఎట్టేస్తాము, అద్భుతంగా ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ లక్షద్వీపం దేదీపమానంగా వెలిగేటట్టు ఆ లక్షద్వీపం మొత్తం వెలిగేటట్టు ఆ పందిరి వేసి ఆ తండ్రి కూతురికి పెళ్లి చేద్దామని రెడీ చేస్తాడు. వాళ్ళు రానే వస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ ఎట్లా వస్తాడు, ఏమైంది అక్కడ పెళ్లి కాడ ఏమైంది, ఈ యొక్క ఉజ్వలుడు అనే పక్షి తల్లిదండ్రులు చెప్తుండగా కింద ఆ చెట్టు కింద ఉన్న చవణ మహర్షి వింటుంటాడు. ఆ ఒక వటవృక్షం మీద వృద్ధ పక్షులకు తల్లిదండ్రులకు ఈ యొక్క ఉజ్వలుడు అనే పక్షి తీర్థయాత్రలకని వెళ్ళి ఆ యొక్క లక్షద్వీపంలో ఉన్న ఒక రాజు దివోదాసం రాజు కథ ఈ యొక్క తల్లిదండ్రులు చెప్తుండగా కింద చెట్టు కింద ఉన్న చవణ మహర్షి వింటుంటాడు. ఈ యొక్క పెళ్లి దివ్యాదేవి ఈ యొక్క చిత్రసేనుడు కథ ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఓం నమ శివాయ.